ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి భారీ చలకిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి తిరిగి జగన్మోహన్ రెడ్డికి భారీ చలక్కివ్వబోతున్నారు. ఆయన మరో 2 రోజుల్లో వైఎస్ఆర్సీపీని బీడి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు, టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లుగుంటున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేపీ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానం నీకు ఇవ్వను అని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డికి కరాఖండిగా తేల్చి చెప్పాడు, భారీ షాక్ ఇచ్చాడు అనేది నిన్న మొన్నటి వరకు ఒక వార్త ఉంటే, ఇప్పుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి భారీ చలకివ్వబోతున్నాడు, ఆయన వైఎస్ఆర్సీపీని వీడి 2-3 రోజుల్లో టీడీపీలో జాయిన్ కాబోతున్నారు, టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఆయన రానున్న లోక్సభ ఎన్నికల్లో ఒంగోలు నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచి తీరుతానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా ఇప్పుడు మనకి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కరగొడుతూ ఉంది. ఏంటి సార్ ఇంతకీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి భారీ జలకిచ్చినట్ట, లేదా టీడీపీలో చేరి పోటీ చేస్తే మాగుంట శ్రీనివాస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చినట్ల, ఎవరు ఎవరికి జలకిచ్చినట్లు? సార్, ఇప్పుడు రాజకీయాల్లో బీఫారాలు ఇచ్చినా కూడా మార్చిన సందర్భాలు ఉన్నాయి. పార్టీల్లో జంప్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. ఇదే మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళారు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారు. ఇప్పుడు ఆ ఒంగోలు సీటు అనేది ఆ కుటుంబానికి 30-40 సంవత్సరాల నుంచి ఎంపీ సీటు వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి, వాళ్ళ వదిన గారి దగ్గర నుంచి, ఆయన దగ్గర నుంచి వాళ్ళ చేతుల్లోనే ఉంది, బయటికి తక్కువ వెళ్ళింది. ఇప్పుడు ఆయనకి కారణాలు ఏమైనప్పటికీ, ఆర్థికమైన కారణాలు కావచ్చు, రాజకీయమైన కారణాలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా వ్యక్తిగత అభిప్రాయ భేదాలు కావచ్చు, ఒక అభిప్రాయ భేదం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బెండిగాడు ఆయన, నాకున్న పర్సనల్ ఫీలింగ్ దీనివల్ల తర్వాత అంత అభిమాన ధనుడిగా వ్యవహరిస్తాడు. నా మాట లేకపోతే ఎవడైనా సరే బయటకు వెళ్ళిపోవాల్సినటువంటి నిర్ణయాలు ఉంటాయి ఆయన, అలాగే జరిగింది, జరుగుతుంది. అలాంటి నిర్ణయాల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా నేను ఇవ్వను అని కరాఖండికి చెప్పాను. ఆయన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా నేను కూడా ఉండను, ఆయన సీటు ఉప్పు నుంచోను అన్నాడు. మరి వాళ్ళు ఆయన సరెండర్ అయిపోయారు. రాజకీయాల్లో ఉత్తర కుమారుడు ప్రగల్భాలు ఉంటాయి, బ్రహ్మనాయుడు శబదాలు ఉంటాయి, బ్రహ్మ శబదాలు ఉంటాయి. శబదాల మీద నిలబడే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఉత్తర కుమారుడు తాత్కాలిక ప్రగల్భాలు పలికి సర్దుకుపోయేటువంటి రాజకీయ నాయకులు ఉంటారు. అంటే అవి ఏం పట్టించుకోవద్దు, వాళ్ళు ప్రాక్టికల్ గా జరిగిన తర్వాత నుంచున్న తర్వాత నుంచున్నారు అనుకోవచ్చు. ఆ తర్వాత కూడా బీఫారాలు మారిపోతాయి, మారి కూడా ఎన్నో సందర్భాలు ఎంపీలు ఎమ్మెల్యే. కాబట్టి మాగంట శ్రీనివాస్ రెడ్డి గారు తన వ్యక్తిగత వాళ్ళు డబ్బులున్న మహారాజు కుటుంబాలు, డబ్బుకి కుదరలేదు. ఇప్పుడు ఆ పార్టీ కాదు ఈ పార్టీ, ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ, ఏ పార్టీ అయితే ఏమైంది, వాళ్ళకి పదవి కావాలి. ఎందుకు పదవి కావాలి? వ్యాపార వ్యవహార లావాదేవీలు చూసుకోవటానికి, ఆ కుటుంబం 30-40 ఏళ్ళు ఆ ఏరియాలో చేసిన సర్వీసెస్ కంటిన్యూ చేయడానికి, వాట్ ఎవర్ ఇట్ విల్ బి ద రీజన్ బిహైండ్ ఆఫ్ దట్. లేదంటే మీరు చెప్పినట్టు వైఎస్ఆర్ పార్టీకి టిట్ ఫర్ టాట్, నన్ను అవమానించే సీట్ ఇవ్వలేదు కాబట్టి నేను మళ్ళీ టిట్ ఫర్ టాట్ లాగా గుణపాఠం చెప్పాలి వైఎస్ఆర్ పార్టీకి అని ఒక అభిమానం దెబ్బతిన్న నాయకుడిగా వ్యక్తిగా తిరిగి తెలుగుదేశంలోకి వచ్చి నేనేంటో చూపిస్తాను, పోతే పోయిన 50 కోట్లు 100 కోట్లు 180 కోట్లు ఆ పార్టీకి చందా ఇచ్చే బదులు నేనే 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటే గెలుస్తానేమో, తెలుగుదేశం పార్టీకి ఎంచుంది అంటున్నారు, ఇటు జనసేన పార్టీ అరే బదులు బీజేపీ పార్టీ కూడా ఎలియన్స్ ఉంటే వీరికి ఏమైనా ఢిల్లీలో ఉన్నటువంటి ఆ కేసులు ఏమైనా ఉపయోగపడతారేమో, అనేక రకమైన పారామీటర్స్ ఎంచి తీసుకుంటే అక్కడ రిస్క్ చేయొచ్చుగా. అక్కడ 180 కోట్లు ఇచ్చి మరి ఇంకొక 100 కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తామో లేదో గ్యారంటీ లేనప్పుడు, ఇక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టి అయితే అన్ని రకాల గెలిచవచ్చు, లేకపోతే ఢిల్లీలో ఒకవేళ బీజేపీ తెలియాల్సి ఉంటే బీజేపీ గవర్నమెంట్ వాడుకోవచ్చు, లాంగ్ రన్ లో వాళ్ళ అబ్బాయిని ఈ ఒక ఖర్చు ఫేస్ చేయొచ్చు సీటు, ఒంగోలు సీటు. ఆ ఎన్నో దురాలోచనలు ఎన్నో ఉంటాయి కదా. కాబట్టి నేనైతే వ్యక్తిగతంగా ఎవరిని తప్పు పట్టున్నాను రాజకీయాల్లో, రాజకీయాల్లో ఏ వ్యక్తి అయినా అవసరాలను బట్టి ప్రతి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేవాడే రాజకీయ నాయకుడు. ఎలా గెలిచావని అడుగుతారు కదండి, గెలిచావా లేదని అడుగుతారు కదా, ఎలా గెలిచావని ఎవరు అడుగుతారండి? ఈ సొసైటీలో ఎవరు అడగరు, నువ్వు దొంగ ఓట్లేసి గెలిచావని ఎక్కడ రాయరు. ఎస్, 100 సీట్ని ఎంపీ సర్టిఫికేట్ ఇస్తారు, 100 సీట్ ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, అంతే. దొంగతనం గెలిచాడు ఎక్కడ చెప్పారు, దొంగ ఓట్లు గెలిచి. కాబట్టి గెలుపు ముఖ్యం, అలాగే గెలుపు గుర్రాలు ముఖ్యం. తెలుగుదేశం పార్టీకి గెలుపు గుర్రాలు కావాలి, డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు కావాలి.
ఎంపీ క్యాండిడేట్లు అంటే మినిమం 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టే క్యాండిడేట్లు కావాలి. వాళ్ళందరూ ఉంటే కింద ఎమ్మెల్యేలు స్ట్రెంగ్త్ అవుతారు. కొన్నిసార్లు ఎమ్మెల్యేలు డబ్బు ఖర్చు పెట్టుకోవాలని ఉంటారు. అన్ని డబ్బులతోనే రాజకీయం నడవ కదా. డబ్బుతోనే రాజకీయం నడిస్తే ఈ దేశంలో డబ్బు ఉన్న వాళ్ళందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతారు. కాదుగా, డబ్బు లేని బడుగు బలహీన వర్గాలు, సామాన్య కుటుంబాలు, మధ్యవర్తి కుటుంబాలు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. ఒకప్పుడు ఇండియన్ ఓవర్ టైంలో కట్టుబట్టలతో వచ్చి ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి డబ్బుతోనే రాజకీయం నడవదు. కాబట్టి ఇది ఒక పారామీటర్ ఇద్దరికి, అటు వాగమన్ శ్రీనివాస రెడ్డి గారికి, ఇటు తెలుగుదేశం పార్టీ ఇద్దరికి, ఇద్దరికి అవకాశం అవసరం ఉంది. కాబట్టి ఆయన చేరటంలో తప్పులేదు, ఇటు చేర్చుకోవడంలో తప్పులేదు. కాకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ రాజకీయ నాయకుల్లో, వ్యాపారవేత్త రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాపారాల అవసరాల కోసం అవసరం వెళ్ళాక పార్టీలు మార్చడం, అది పార్టీలకి నష్టం జరుగుతుంది. ఏ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, వైఎస్ఆర్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా, ఈ రాజకీయ అవసరం వెళ్ళి వ్యాపారవేత్తల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి జరిగిన పొరపాట్లు సరిదిద్దుకోకుండా, భవిష్యత్తులో అట్లాంటి పొరపాట్లు చేయకుండా ఏదైనా పబ్లిక్ లో ఒక కమిట్మెంట్ ఇస్తే, ఆ కమిట్మెంట్ మళ్ళీ భవిష్యత్తులో తప్పారనుకోండి, ప్రజలు నిలదీస్తారు. ఎన్టీ రామారావు వచ్చినాగా రాజకీయాలు రోడ్డు మీద తీసుకొచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యేలు ఎంపీలు దర్శనం జరగాలంటే తిరుపతి వెంకట స్వామి దర్శనం దొరికినంత కష్టం ఉండేది. ఇవాళ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రజలు తిరగబడ్డారు, నిలదీస్తున్నారు. అది బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు అవేర్నెస్, ఆయన వచ్చినాక తీసుకొచ్చిన అవేర్నెస్. కాబట్టి ఆ కమిట్మెంట్ ఇక ముందైనా ఏ పార్టీలో అయినా చేరే నాయకులు కానీ, చేర్చుకునే పార్టీ కానీ, చేరే వాళ్ళని నిబద్ధత మళ్ళీ మళ్ళీ పార్టీలు మారకుండా ఇదే పార్టీలో కంటిన్యూ అవుతామని చెప్పి డిక్లరేషన్ తీసుకుంటే మంచిది. లేకపోతే కారణాలు ఏమైనప్పటికీ ఒక్కొక్క ఎన్నికలో ఒక్కొక్క పార్టీ అంటే ప్రజాస్వామ్యం మీద అసహ్యం కలుగుద్ది, ప్రజలకి ఒక విరక్తి భావం కలుగుద్ది. ఆ విరక్తి భావం ఓటు రూపాయి వస్తుంది అనుకోండి, ఓడిపోతాం. ఆ నష్టం జరగకుండా, ఆ డ్యామేజ్ జరగకుండా ఆయా పార్టీలు తగు జాగ్రత్త తీసుకుని ఆయా నాయకుల దగ్గర ఒక డిక్లరేషన్ లాగా ఒక ఫారం ఫిలప్ చేసి, భవిష్యత్తులో చావో బతుకో నేను తెలుగుదేశం పార్టీలో ఉంటా, చావో బతుకో నేను వైఎస్ఆర్ లో ఉంటా, చావో బతుకో బీజేపీలో ఉంటా అనేటువంటి ఒక కమిట్మెంట్, ఒక నీతి నిబద్ధత ఉండాలి. ఎందుకంటే ఆ నీతి నిబద్ధత లేకుండా అవసరం వెళ్ళేలాగా గొడుగులు మారుస్తూ కూర్చుంటే ఆ పార్టీలకు విలువ ఉండదు, ఆ నాయకులకు విలువ ఉండదు. ఓకే, కేపీ రావు గారు, ఒకవేళ కనుక ఇప్పుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి టీడీపీలో జాయిన్ అయ్యి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆయన ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి? ఇటు సైడ్ నుంచి ఏమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. సార్, అక్కడ 30-40 సంవత్సరాల నుంచి మాగుండు కుటుంబానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లబ్ధి పొందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఓకే, ప్లస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. దానికి తోడు జనసేన బీజేపీ కలిస్తే బీజేపీ కలయిక ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎలక్షన్ కమిషన్, పోలీస్ కంట్రోల్ ఈ రెండింటికి ఉపయోగించుకోవడానికి బీజేపీ ఎలయన్స్ పెట్టుకోవాలని బాబు గారు చూస్తున్నారని మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ మూడు శక్తులు ఒకటైనాక ఆయన ఒంటరిగా వైఎస్ఆర్ పార్టీ గెలవటం అనేది కష్టం. ఎందుకంటే 2014 అది రుజువైంది. ఓకే, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ గెలిచిపోతుంది, గెలిచేశాం అని చెప్పి నేను హోమ్ మినిస్టర్ని, నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని పదవులు కూడా పంచుకున్నటువంటి నాయకులు చివరి వారం అంటే 2014లో, 2014లో ఒంగోలు ఎంపీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది కదా. మరి 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ నుంచోటం చివరి 1 వీక్ లో ఈ ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళంతా చంద్రబాబును గెలిపించుకోవాలి, కొత్త రాష్ట్రం దెబ్బతింటాం అని ఉరుకులు పరుగుల మీద వచ్చి ఓట్లు వేయటం వల్ల చివరి 5-6 లక్షల ఓట్లు దాటితో బయటపడ్డారు. అది ఓకే బీజేపీని కలుపుకోవటం, ఎస్సీ కమ్యూనిటీ, క్రిస్టియన్ ఓటు, మైనార్టీ ఓటు కొంచెం దూరం అయింది. ఓకే, 2014 జనరల్ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కన్నా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చింది, ఓకే మీరు చెక్ చేసుకోండి. ఓకే కాబట్టి రేపు కూడా 2024 ఎన్నికల్లో వీళ్ళందరూ కలిస్తే బెనిఫిట్ ఉంటుంది.